कीमत करके मुझे विश्वास है कि छोटी छोटी बातें शायद आपको लोग भी आपको यही बताएं, आपको सबको यही बताएंगे। నీ ఒపీనియన్ ఏమంటే లోపలికి బయటకి తేడా ఎంత? బయట లోపల కంటే బయట ఇక్కడ తక్కువ ఉన్నాయి అంటే ఆడ 10 టాబ్లెట్ 104 రూపాయలు పడితే ఇది అది ఒకటి 10 రూపాయలు పడుతుంది, 1 రూపాయి పడుతుంది, 10 రూపాయి పడుతుంది। దీంట్లో యాక్చువల్లీ మనకు బయట వచ్చేసి ఎట్లుంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి సార్। ఇంకేమంటే కొత్త కస్టమర్స్ ఉన్నారా మీరు? ఫోన్ నంబర్ 9573। రీటైల్లో కూడా చెప్పండి, షోరూమ్లు అందరూ చెప్పండి, 8000 ఎక్కడ, 1500 ఎక్కడ। జన ఔషధ దివస్ 2వ సంవత్సరం జరుపుతూ ఉన్నారు। నరేంద్ర మోడీ గారు ప్రధానంగా పేదవాడు సామాన్యుడు ఆరోగ్యం క్షీణిస్తే మందుల ఖర్చులు భరించలేక కుటుంబాలు చితికిపోతున్నాయి, ఆర్థికంగా విచ్ఛిన్నమవుతున్నారు, ఆ పేదవాళ్ళకు పెద్ద జబ్బులు వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి, దాని నుంచి అధిగమించడానికి ఇవాళ ఉండే మార్పిడి కానివ్వండి, స్టంట్స్ ఏర్పాట్లు కానివ్వండి, మోకాలు చిప్పిడ్ల మార్పిడిలో కానివ్వండి, దాదాపు ఈరోజు 2 లక్షల రూపాయలు స్టంట్ ఖరీదైతే మార్కెట్లో 29,000 రూపాయలకే స్టంట్ ఖరీదు, 1 లక్ష రూపాయలతో అయ్యే చికిత్సను 1000 రూపాయలకు కుదించడం జరిగింది, 1000 రూపాయల మందులు కొనుగోలును దాన్ని 100 రూపాయలకే పరిమితం చేయడం జరిగింది। ఇవాళ శస్త్రచికిత్సకి ఎంత ఖర్చు అవుతుందో మందులు అంతకంటే రెట్టింపు ఖర్చు అవుతూ ఉన్నది। ఒక ఐవీ సెట్ ఆసుపత్రిలో 250 రూపాయలు 200 రూపాయలు ఉంటే 10 రూపాయలకి జనరిక్ మందుల షాప్లో, దేశవ్యాప్తంగా దాదాపు 6200 ఈ జనరిక్ మెడికల్ షాప్స్ ప్రారంభించి రాబో సంవత్సరంలో ఇంకా 2000 అదనంగా పెంచాలని పేదవాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ఈ యొక్క మందులు, దాదాపు ఒక సంవత్సరమైన 11,000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు సామాన్యులకు ఈ జనరిక్ మెడికల్ షాప్ ద్వారా ఆదా చేయడం జరిగింది। కాబట్టి షుగరు బీపీ ట్యాబ్లెట్స్ ఒక కుటుంబంలో వాడితే నెలకు 20 రూపాయలు అయ్యే ఖర్చు ఇద్దరు వ్యక్తులకు, దాన్ని కేవలం ఇవాళ 2000 రూపాయలలోనే ఈ జనరిక్ మెడికల్ షాప్లో డాక్టర్లు బ్రాండెడ్ మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్న తప్పితే విధిగా ఫార్ములా ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్లకు ఈ జనరిక్ మెడికల్ షాప్లో 90% 80% ధరలు తగ్గే పరిస్థితి ఉన్నది। కానీ ఇవాళ డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ మీద ప్రచారం కోసం లేదా వాళ్ళ అవసరాల కోసం పేదవాళ్ళ మీద సామాన్యుల మీద భారం పడుతుంది, అది తగ్గించడానికే ఇవాళ డయాలిసిస్ కానివ్వండి లేదా ఇవాళ కొన్ని లక్షల మందికి ఇవాళ డయాలిసిస్, మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ డయాలిసిస్ కేంద్రాలు ప్రారంభం చేశారు, కొన్ని లక్షల మంది ఇవాళ ఈరోజు మరి ఈ మోకాలు చిప్పలు మార్చుకున్నారు, కొన్ని లక్షల మంది ఇవాళ స్టంట్స్ ఈ రకంగా 11,000 కోట్ల రూపాయలకు సంవత్సరం ఆదా అయిందంటే ఈ రకంగా ప్రజలకు వైద్యం ఖర్చులు భరించలేక కుటుంబాలు పడుతున్నటువంటి బాధలను అధిగమించడానికి ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించేశారు, దేశవ్యాప్తంగా దీని ప్రాచుర్యం తీసుకురావాలి, డాక్టర్లు ప్రచారం చేయడం లేదు, సామాన్యులు కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు మేలు జరిగేదానికి కస్టమర్స్ కూడా బాహటంగా చెప్తున్నారు, కాబట్టి దయచేసి దీన్ని వాడుకలోకి తీసుకొచ్చి ఈ రకంగా ఇంకా తెలంగాణలో కూడా అన్ని కేంద్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా, మందుల షాప్ పెట్టుకునే దానికి ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న చోట్ల గాంధీ ఆసుపత్రి ఉస్మానియా నిమ్స్ అట్లా వాళ్ళకి అనుమతులు ఇవ్వటం లేదు, అనుమతి ఇచ్చినట్టే పేదవాళ్లకు భారం తగ్గుతుంది, కాబట్టి ఈ రకంగా ఈ పేదలకు సంబంధించిన ఈ యొక్క మోడీ మెడిసిన్ ఏదైతే అంటున్నారో ఇవాళ మోడీ ఒక ఆపద్ బాగుందిగా భావిస్తున్నారు, కాబట్టి దీన్ని ఇంకా ప్రాచుర్యం తేవాలనే ఉద్దేశంతో ఈ 2వ సంవత్సరం జన ఔషధి సంవత్సరంగా ఈ రోజుగా భావిస్తూ మార్చి చేయడం, దేశవ్యాప్తంగా కూడా ఇది నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా ప్రజలకు వారు చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ గోపు రమణారెడ్డి గారు తెలంగాణలో హైదరాబాద్లో పలు చోట్ల ఈ కేంద్రాలు ప్రారంభం చేస్తున్నారు, ఈరోజు నిమ్స్ దగ్గర కూడా ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో
మరి పాల్గొనడం జరిగింది.